వ్యాయామంతో టైప్ 2 డయాబెటిస్కి చెక్, పరిశోధనలో వెల్లడి. మధుమేహం చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతోంది. కాబట్టి వీరికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగటం ఒకటే కాదు, దాని ప్రభావం రక్తనాళాలు, నాడులు, ఎముకలు, మూత్రపిండాలు ఇలా శరీరంలోని ప్రతి అవయవం మీద ఉంటుందని నిపుణుల అధ్యయనంలో తేలింది. ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గటం మూలంగా ఎలాంటి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లైనా వీరికి తేలిగ్గా సోకుతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి సమర్థవంతంగా తప్పించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరియైన ఆహార పద్ధతిని పాటించాలి. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చని పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వ్యాయామం చేయటం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రించ వచ్చని ఓ అధ్యయనంలో తేలింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా టైప్ 2 డయాబెటీస్ ను నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ శారీరక శ్రమ లేదా వ్యాయామం అనేది ప్రజలకు సర్వసాధారణం. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే వారికి సురక్షితమైన మధుమేహ నివారణ వ్యూహం శారీరక శ్రమ అని నిపుణులు పేర్కొంటున్నారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ జర్నల్ డయాబెటాలజీలో ఈ కొత్త అధ్యయన ఫలితాలు ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం వ్యాయామం టైప్ 2 డయాబెటీస్ వారికి సాధారణ శారీరక శ్రమ, వ్యాధి నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పై శారీరక శ్రమ, కాలుష్య బహిర్గతం, మిశ్రమ ప్రభావాలను పరిశోధించిన మొట్టమొదటి అధ్యయనంగా ఈఏఎస్డి పరిశోధన నిలిచింది. ఈ అధ్యయనానికి చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ మెడిసిన్ ఫ్యాకల్టీ డాక్టర్ కుయ్ గువో, ప్రొఫెసర్ లావో జియాంగ్ కియాన్ నాయకత్వం వహించారు. ఈ పరిశోధనలో పలువురు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు. టైప్ 2 డయాబెటీస్ అభివృద్ధికి వాయు కాలుష్యం ఒక కొత్త ప్రమాదకారి అని తేలింది. అయితే శారీరక శ్రమ వాయు కాలుష్య కారకాలను పీల్చడాన్ని మరింత పెంచుతుంది. వాయు కాలుష్యం అనేది ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో 156,314 మంది టైప్ 2 డయాబెటీస్ వారిని పరీక్షించారు. దీంతోపాటు తైవాన్లో మొత్తం 422,831 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శారీరక శ్రమ చేసేవారికి టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం 64% తక్కువగా ఉందని తేలింది. స్లమ్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు శారీరక శ్రమ అనేది మధుమేహ నివారణకు సురక్షితమైన వ్యూహమని వారు జర్నల్లో వివరించారు.